అందరికీ నమస్కారాలు. గోదావరి రచయితల సంఘం మరియు నేను సైతం యూట్యూబ్ ఛానల్ వారి సంయుక్త నిర్వహణలో శ్రీ శుభకృతనామ ఉగాది ఆడియో కథల పోటీలు కనుమరుగవుతున్న తెలుగు కథలు అనే ఇతివృత్తం మీద ఈ శీర్షిక నిర్వహణ చేస్తున్నాము. ఇందులో నేను చదవబోతున్న కథ పంచతంత్రంలోని కథ. కథ శీర్షిక పులి బాటసారి కథ. ఒక చెరువు గట్టున ఉన్న పెద్ద పొదలో ఒక ముసలి పుల్లి నివసిస్తోంది. అది ఆ దారిలో పోవుచున్న బాటసారి నొకరిని చూచి, ఓ బాటసారి, ఇదిగో నా వద్ద ఒక బంగారు కడియం ఉంది. దీనిని ఏ పుణ్యాత్మనికైనా దానం చేయవలెనని ఎంతకాలం నుండో ఎదురు చూచుచున్నాను. అదృష్టవశమైన ఈరోజు నీవు కనబడినావు. నా యందు దయదలచి ఆ చెరువులో శుద్ధిగా స్నానం చేసి వచ్చి ఈ బంగారు కంకణము తీసుకో అని తన వద్దనున్న బంగారు కడియము చూపినది. ధగధగమని మెరుస్తున్న ఆ కడియమును చూడగానే బటసారికి ఆశ కలిగింది. కాని పులి వద్దకు పోతే అది తనను చంపుతుందేమో అనే భయంతో వణికిపోయాడు. ఒకవైపు బంగారు కడియం, మరొక వైపు భయం. అయినా ధైర్యం తెచ్చుకొని ఆ పులితో, ఓ పులిరాజా, నీవు క్రూర జంతువువి. నిన్ను నమ్మి నేను నీ వద్దకు ఎలా రాగలను? బంగారు కడియం కొరకు ప్రాణాలు తీసుకుని వారు ఉన్నారా అనగా, అప్పుడు పులి, నేను క్రూర జంతువునే. నీవు భయపడుట న్యాయమే, కాని నేను నీ వయస్సులో ఉన్నప్పుడు అనేక పాపములు చేశాను. ఎన్నో జంతువులను, ఎందరో మనుషులను పొట్టని పెట్టుకున్నాను. ఆ పాపమును పోగొట్టుకున్నటకే ఈ కడియమును దానము చేయదలిచినాను. లేవలేని సత్తు పండు ముసలిదాన్ని. గోళ్ళు మొద్దువారినవి, పండ్లు ఊడిపోయినవి, కళ్ళు కూడా సరిగా కనబడటం లేదు. మాంసభక్షమే మానివేసి కాయ కసరులతో కడుపు నింపుకొనిచున్నాను. కనుక ఎటువంటి అనుమానము పెట్టుకునక స్నానము చేసి రము. రేపో మాపో చావనున్న నన్ను చూచి భయపడకు అని చెప్పింది. దురాశతో బట్టసారి పులి మాట నమ్మి స్నానము చేయటకు చెరువులో దిగి అందులోని బురదలో కూరుకుపోయి పైకి రాలేక, అయ్యో, బురద నెలలు దిగబడిపోచున్నాను, రక్షించండి రక్షించండి అని అరవగా పులి, భయపడకు, నేను వచ్చి నిన్ను రక్షించి పైకి తీయదును అని అతని వద్దకు వచ్చి మీదకు దూకి చంపి తృప్తిగా ఆరగించింది. దురాశకు పోయి దుర్మరణం పాలయ్యాడు ఆ బట్టసారి. ఈ కథలోని నీతి దురాశ దుఃఖమునకు చేటు. అందువలన మనము దురాశ పడరాదు అనేది ఈ కథలోని నీతి. ధన్యవాదాలండి.